బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరనున్నారా, హస్తంతో చేతులు కలపనున్నారా అంటే అవునని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. గత 2 రోజుల క్రితం నాగం జనార్దన్ రెడ్డి రాహుల్ గాంధీని కలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ అధినేత రాహుల్తో భేటీ అయినట్టు తెలుస్తోంది, కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు సమాచారం అందుతోంది, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? థ్యాంక్ యూ బలరాం. నాగ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు గత కొద్ది కాలంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. తను చేరడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ స్థానిక నేతలు నాగకర్నూలుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ స్థానిక నేతలు కొద్ది మంది నాగం జనార్దన్ రెడ్డి రాకను వ్యతిరేకించడం జరిగింది. దానికి సంబంధించి ఆ లైన్ క్లియర్ చేసుకోవడానికి, చేరికకు సంబంధించిన లైన్ క్లియరెన్స్ కోసమే ఢిల్లీ ఒక రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ముఖ్య నేతతో కలిసి రాహుల్ గాంధీ కలిసినట్టుగా సమాచారం మన దగ్గర ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కాంగ్రెస్ పార్టీ వర్గాల దగ్గర ఉన్నాయి. కొద్దిమంది నేతలు లోకల్ సంబంధించినటువంటి నేతలు వ్యతిరేకం చేసినప్పటికీ నాగం జనార్దన్ రెడ్డి తను చేరికను సుగమం చేసుకున్నారు. బీజేపీ పార్టీలో తనకు ప్రాధాన్యం లభిస్తలేదు. నాకు సంబంధించి నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తల కాంగ్రెస్ లో చేరమని చెప్పేసి ఫోర్స్ చేస్తున్నానని చెప్పేసి నాగం జనార్దన్ రెడ్డి పలు సందర్భాల్లో వ్యక్తపరిచారు తనకు సంబంధించినటువంటి అంతర్గతాన్ని. తన ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇంట్లో ఎవరికో కొద్ది అనారోగ్య కారణాల వల్ల తను చేరడానికి కొద్ది సమయం తీసుకుంటున్నారు. పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి త్వరలో చేపట్టనటువంటి బస్సు యాత్రకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రజా చైతన్య బస్సు యాత్రకు అంటే ముందు చేరిక ఉండొచ్చు అనేటువంటి రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి బలరాం. రైట్, థ్యాంక్ యూ మధు.